పుష్ప పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే ఈ డైలాగ్ ఎంతగా ప్రేక్షకుల మెదడులోకి ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంచనాలను మించి విడుదలైన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ టాక్ను అందుకొని దూసుకుపోయింది. అయితే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1 పానీడాస్థాయిలో రిలీజ్ అయి రికార్డులను క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో పానీడా స్టార్ అయిపోయాడనే చెప్పవచ్చు. తగ్గేదేలే అని బన్నీ చెప్పే డైలాగ్ అందరి నోట వినపడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన శ్రీవల్లిగా జనాలను అలరించింది. సినిమా పార్ట్ 1 ఎండింగ్ లో బన్నీ రష్మిక మ్యారేజ్ చేసుకోవడంతో ఈ సినిమా కథ ముగుస్తుంది. కాగా సెకండ్ పార్ట్ లో ఊహించని ట్విస్టులు ఉంటాయని తెలుస్తుంది. సిండికేట్ డాన్ పుష్ప భార్య శ్రీవల్లి చనిపోతుందట. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం కోసం సుకుమార్ స్టోరీలో మార్పులు చేశాడని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప పార్ట్ 2 లో శ్రీవల్లి చనిపోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ సాయి పల్లవి ఎంట్రీ ఇస్తుందట. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ లో అంతకు మించి స్టోరీ విజువల్స్ ట్విస్టులు ఉండాలని దర్శకుడు సుకుమార్ స్టోరీ పైనే ఫుల్ కాన్సన్ట్రేట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ ట్విస్టును ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. మరి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా డిఎస్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.